దాదాపు 380 సినిమాలలో ఆయన రకరకాల పాత్రలు పోషించారండి. కామెడీ కావచ్చు, విలనీ కావచ్చు, కామెడీ విలనీ కలగలిపిన పాత్రలు కావచ్చు. ఇలా దాదాపు చాలా సినిమాలలో మనల్ని ఎంతో కాలం అలరించారు నర్సింగ్ యాదవ్ గారు. సో ఆయన మనందరికీ సుపరిచితమే. ఆయన ఇటీవలే మరణించడం జరిగింది. సో ప్రస్తుతం మనం నర్సింగ్ యాదవ్ గారి ఇంట్లోనే ఉన్నాము. వారి భార్య చిత్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి నర్సింగ్ యాదవ్ గారికి సంబంధించిన ఆనాటి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. నమస్కారం చిత్ర గారు, ఎలా ఉన్నారండి ఇప్పుడు? ఓకే, ఏంటండి మాకోసం ఏమో వంట ఏమన్నా? నాన్ వెజ్ చేస్తున్నా. ఓకే ఓకే. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ మీకు ఇష్టమైన కాంబినేషనా, లేకపోతే నర్సింగ్ యాదవ్ గారికి ఇష్టమైన కాంబినేషనా? ఓకే, సో అందుకనే దీన్ని ఇలా డిజైన్ చేశారు. ఓకే, ఇంట్లో చాలా మెమరీస్ నాకు కనిపించాయి రాగానే నర్సింగ్ యాదవ్ గారికి సంబంధించి. సో ఒకసారి ఆ మెమరీస్ అన్ని మాకు ఒకసారి చూపిస్తారండి. హాల్ చిత్ర గారు, ఓకే డైనింగ్ టేబుల్. సో ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చొని భోజనం చేస్తారండి? చాలా మటుకు నర్సింగ్ గారు టీవీ చూసుకుంటేనే భోజనం చేస్తారు. ఓకే, మీదే కూర్చుంటారు. ఓ, సోఫా మీద ఎక్కువగా. ఓకే, సో ఇక్కడ మీరు బాబు కూర్చుంటాము అప్పుడప్పుడు. చాలా మటుకు మేము కూడా టీవీ దగ్గరనే కూర్చొని తింటాం అన్నమాట. ఓకే, సో అదే అలవాటు, సోఫా అలవాటు. జస్ట్ ఇలా పెట్టడానికి పెట్టారు అయితే డైనింగ్ టేబుల్. ఓకే, ఈ ఫోటోతో మీకు చాలా అనుబంధం ఉంటుంది నాకు తెలుసు. ఇది కూడా 31st డిసెంబర్కి తీసామండి ఫోటో. వే బ్యాక్ 6 ఇయర్స్ బ్యాక్ డిసెంబర్ 31st కి ఫోటో తీసుకున్నాం అనమాట. ఓకే ఓకే, న్యూ ఇయర్కి అంటే ఫస్ట్ న్యూ ఇయర్ కదా, 31st కి ఫోటో తీసుకోవాలి ఫ్యామిలీ ఫోటో అని ఆ రోజు తీసుకున్న ఫోటో. సో అది ఇలాంటి సిచ్యువేషన్ లో చూడాల్సి వస్తుందని ఇంత తొందరగా ఎవరు అనుకోలేదు. మళ్ళీ ఇదే ఫోటో అనుకుంటాం అని కూడా అనుకోలేదు. అదే, అంత కోయిన్సిడెన్స్. యా, ఎంత ప్రశాంతంగా ఉన్నారో అనిపిస్తుంది ఫోటో అలా చూస్తుంటే. సీరియస్లీ నో, మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఐ నో. సో ఎస్, సో యా, ఇదే కదండి మీరు చెప్పిన సోఫా? ఈ ప్లేస్ లో కూర్చొని మేము చిల్ అవుట్ టీవీ చూసేది కానీ, ఓకే, బాబు వాళ్ళ డాడీ క్రికెట్ చూసేది కానీ, మూవీస్ చూసేది కానీ, ఇట్స్ లాట్ ఆఫ్ మెమరీస్ హియర్. ఇది తన ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఓ, నర్సింగ్ యాదవ్ గారి ఫేవరెట్ ప్లేస్ అండి ఇది. ఓకే, ఇది ఎప్పుడు తీసుకున్న ఫోటో అండి? సేమ్ 31st డిసెంబర్ తీసుకున్న ఫోటోనే. యాక్చువల్లీ ఆ రోజు మేము ఫ్యామిలీ 6 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఓకే, 6 ఇయర్స్ బ్యాక్ అని చెప్పారు. ఓకే, సో ఎందుకు ఇది నర్సింగ్ యాదవ్ గారి స్పెషల్ రూమ్? స్పెషల్ రూమ్ అంటే తనకి ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే ఓకే, సో చాలా ఫొటోస్ కూడా చూడొచ్చు మనం, మెమరీస్ అన్ని. ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వెళ్ళి ఒక మాన్యుమెంట్ ఏదో ఒకటి తెచ్చుకుంటాం అన్నమాట. ఓకే ఓకే, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి లేదని ఒక వస్తువు. ఓ, సో ఇది స్పెషల్ రూమ్ అన్నమాట నర్సింగ్ యాదవ్ గారికి. ఓకే, సో ఇది బాబు రూమ్ చిత్ర బాబు రూమ్. ఓకే, బాబుకి ఆన్లైన్ క్లాసెస్ నడుస్తుంది. ఓ అవును, ఇప్పుడంతా స్కూల్స్ అన్ని క్లోజ్ కదా, స్కూల్స్ కాలేజెస్. బాబుది వాళ్ళ డాడీతో కలిసి కొన్ని మెమరీస్. బాబు వాళ్ళ డాడీకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు అన్నమాట, ఫ్రేమ్ చేసి. ఓకే ఓకే, లాంగ్ టైం బ్యాక్. ఓకే, ఆ పైన వి జస్ట్ కెప్ట్ ఇట్ యాజ్ ఎ మెమరీ ఇన్ ద రూమ్. నైస్, సో చదువుకుంటున్నాం కాబట్టి ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం మనం. చాలా చాలా ఇదిగోండి, ఇటు సైడ్ కూడా మనకి చాలా షో పీసెస్ ఉన్నాయి. ఇదేం మీకు బాగా ఇష్టమా ఇలాగా? నేను చూసినట్టయితే అసలు అక్కడ కూడా చూడండి వరుసగా, ఆ మొత్తం వినాయకుడేనా అండి? ఓ బా, ఎంతమంది వినాయకులు ఉన్నారో టోటల్. మీకు బాగా ఇష్టమైన దేవుడా అండి? నర్సింగ్ గారికి ఇష్టమైన దేవుడు. ఓకే ఓకే,
వినాయకుడు అంటే తనకు చాలా ఇష్టం అండి. అసలు చిన్న సైజ్ నుంచి స్టార్ట్ చేసి ఈ కలెక్షన్ అంతా నర్సింగ్ గారిదేనా? లేదు నాది. మీదే? ఓకే ఓకే. నర్సింగ్ గారికి ఇష్టం అని చెప్పి మీరు కలెక్ట్ చేశారు. ఓకే, చాలా చాలా మంచి టేస్ట్ అనాలి మీది నిజంగా. చాలా నీట్ గా చాలా చక్కగా పెట్టారు ఇంటినంతా కూడా. అసలు ప్రశాంతంగా ఉంది అసలు చూస్తున్నంత సేపు అంతా. సో ఇది మనకి బాల్కనీ. ఓకే, సో బాల్కనీలో కూడా మీకు చాలా మెమరీస్ ఉండి ఉంటాయి నాకు తెలిసి. లాక్డౌన్ మొత్తం బాల్కనీలో స్పెండ్ చేసాం అనమాట మేము. ఓ, లాక్డౌన్ మొత్తం బాల్కనీలోనే స్పెండ్ చేశారా? ఓకే, చాలా బాగున్నాయి నిజంగా. ఈ ప్లాన్స్ అన్నీ కూడా నాకు తెలుసు ఖచ్చితంగా ఇది కూడా మీ సెలెక్షన్ అయ్యి ఉంటుంది అన్ని తీసుకురావటం పెట్టడం. లాక్డౌన్ టైం దాకా చెప్పారు మీరు, లాక్డౌన్ టైంలో నరసింహ్ యాదవ్ గారు మొత్తం ఆల్మోస్ట్ బాల్కనీలోనే? ఓ, ఎందుకలాగా? లాక్డౌన్ టైంలో పర్టికులర్లీ ఎవరు ఉండరు కదా, మనకి ఎవరు కనిపించరు బయట, మన దగ్గరికి ఎవరు రారు, కనీసం ఇక్కడ కూర్చుంటే ఏమైనా కనిపిస్తాయా, ఎవరైనా వస్తారా? అచ్చా అచ్చా, ఓకే ఓకే, నైస్. మీరు అంతకు ముందు చెప్పింది కూడా నేను చూసాను, అంటే నాకు అన్ని సిస్టమేటిక్ గా జరగాలి ఉండాలి అని చెప్పి. సో ఇల్లు కూడా అలానే ఉంది, అలానే ఆర్గనైజ్ చేశారు అంతా కూడా. నైస్.